ఉన్నాడు. ఈడు జోడు బాగుంటుందండి. అమ్మాయి చక్కగా సలక్షణంగా ఉంటుంది. అది సరే స్వామి, వీడి సంగతి ఏం చెప్పారు? ఎందుకంటే వీడికి ఇంకా పురుష లక్షణం లేదు కదండి. అదే స్వామి, ఉద్యోగం లేదు కదా వీడికి. అదే, మన వాడిది బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ యుఎస్ అని చెప్పేశా. ఇక అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయి కుందనపు బొమ్మ. అమ్మాయి పేరు మీదే 30 కోట్లు విలువ చేసే బిల్డింగ్ ఉందండి. ఫోటోలు ఏమైనా చూస్తారా? ఏ ఫోటోలు? అమ్మాయి ఫోటోలు. సిద్ధాంతి గారు, అందమేమైనా కొరుకు తింటామా చెప్పండి. ఆ అమ్మాయి ఫోటోలు ఎందుకులే కానీ? మరి ఆ బిల్డింగ్ గురించి చెప్పారే, దాని తాలూకు ఓ 4 ఫోటోలు తీసి పంపించండి. కాఫీ తీసుకోయ్. కాఫీ నైపీతా సార్. మరి ముందేస్తావా? నై సార్. అబ్బో, నో కాఫీ, నో స్మోకింగ్, నో డ్రింకింగ్. పెళ్ళి? నై సార్, కావాలేదు. సో మంచి బ్యాచులర్ అన్నమాట. నేనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. నాన్న పిలిచారంట. బేటా ఇక సార్ బౌత్ ఆన్సర్ మే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నావు? అదే, ఏం ఊడబడుస్తున్నావని. అంటే? అంటే లైఫ్లో ఫోకస్ అంటూ ఏమైనా ఉందా అని. ఏంటి? లేకపోతే ఇలాగే మ్యూజిక్లు ఆల్బమ్లు అంటూ ఫ్లోలో పోవటమేనా? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఎవరిని అడిగితే చెప్పడానికి ఏమైనా ఉందా? ఇంకా అర్థం కాలేదా? నిత్యం చూడు, వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఫౌండేషన్స్. అదన్నమాట, తెలిసిందా? కదా